అయితే కొంత లిమిటెడ్ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది ఆల్రెడీ. పేదవాళ్ళకి అక్కడ భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు కూడా అన్నపూర్ణ. కేసీఆర్ ఆ ముద్రలు వేసుకోవాలి అన్న క్యాంటీన్ అట్లా అన్నపూర్ణ అని పెడుతున్నారు. అట్లాగే ఈ ఆరోగ్యశ్రీ కూడా అట్లాంటి పేర్లే పెట్టుకొచ్చారు. కానీ సొంత పేరు లేదు, చంద్రన్న లేకపోతే ఎట్లాంటి పేర్లు పెట్టుకోలేదు. ఖచ్చితంగా కేటీఆర్ అన్నో తారక అన్నో ఇట్లా పేర్లు పెట్టుకోలేదు. అది జాగ్రత్తగానే ఉన్నాడు. అది తటస్థులకి పాజిటివ్ అనిపిస్తుంది. రెండవది ఏంటంటే డెవలప్మెంట్ జరగలేదంటాం వేరేతనం. ఖచ్చితంగా డెవలప్మెంట్ లో ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా చాటినోడు కేసీఆర్. అందులో ఇప్పుడు ఒక అంబేద్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్, తాజాగా అమరవీరుల స్థూపము, ఇట్లాంటి కొన్ని ముద్రలు వేసేసాడు కేసీఆర్. ప్లస్ దానికి తోడుగా ఈ ఉద్యోగాలు ఆంధ్రవాడికి ఒక్క ఉద్యోగం కూడా దక్కనీయకుండా సంస్కరణలు చేసి పడేశాడు అక్కడ. ఈవెన్ ఇవాళ ఏదో ఉద్యోగాలకు సంబంధించి, ఏది మెడికల్ సీట్లకు సంబంధించి కూడా ఈ స్పెషల్ కోటా ఉంటుంది, దాంట్లో ఆంధ్ర వాళ్ళకి ఒక 20% దాకా ఉంటుంది ఓపెన్ కోటా. మొత్తం తెలంగాణ వాళ్ళకేం పెట్టేశాడు. అవును, అట్లాంటివి చేసేస్తున్నాడు. అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళని గుంజి తీసుకురాగలిగినోడు ఈయనే. ప్లస్ ఆంధ్రాకి రావాల్సిన సొమ్ముల్ని ఆపేసి లాక్కున్నటువంటి వాడు ఆయనే. ఆంధ్ర మీద ఆ కసిని ఆ తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే రేకెత్తిచ్చాడో ఇప్పటికీ వాళ్ళు ఎవరు పాపం వాళ్ళకి ఇచ్చేయంటలా ఇవాళకి కూడా అంటలేదు. చూడండి, ఆంధ్ర అన్యాయ విధంగా ఆంధ్రలో మీకు జాతి కావట్లేదు అంటున్నారు, కానీ గుంజేసుకోవడం తప్పు మనం ఇద్దామని ఎవ్వడంటల ఆ ఫీలింగ్ ఉంది చూసారు. కసి ఆంధ్ర మీద కసి, దానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. ఆంధ్ర వాళ్ళ మీద ఆయన సృష్టించిన కసి ఏదైతే ఉందో ఆయన బతికున్నంత వరకు ఆయన వెనకాలే ఉంటది. వాళ్ళ జనంలో అంటే ఎప్పుడు కూడా ఈర్ష్యాసూయ ప్రతి మనిషిలో ఉంటది. పక్కింటోడు గనక ఒక బండి కొనుక్కుంటే యువతల వాళ్ళకి ఏడుపు, పక్కింటి ఆవిడ పట్టుచీర కొనుక్కుంటే యువతల ఆవిడకి ఏడుపు ఏదైతే ఉంటుందో ఆ ఏడుపే ఇవాళ వాళ్ళ అదృష్టం. ఇవాళ మనం ఏడుస్తున్నామని ఇక్కడ ఉన్న ఈనాడు జ్యోతి రాసేది ఏదైతే ఉందో అది అక్కడ కేసీఆర్ అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తటస్థ ఓటింగ్ వలస ఓటింగ్ ఇటువంటి జాతీయ పార్టీ వైపు చీలిపోయే అవకాశం ఉండదా? ఉండదు. ఎందుకంటే ఈ జాతీయ పార్టీలు ఉన్నటువంటి చోట్ల